ఒంగోలు సూరారెడ్డిపాలెం ఐఓసీ వద్ద ఉన్న పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ కొట్టించుకుంటున్న లారీకి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పెట్రోల్ పంపుకు అంటుకుంటుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు. పీవీరావు, ప్రజెంట్ అసలు ఆ మంటలు ఎలా అంటుకున్నాయి? ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి సూరారెడ్డిపాలెం వద్ద ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి భారత్ పెట్రోలియం బంకు, ఇక్కడ ఆయిల్ కొట్టించుకునేందుకు ఒక లారీ, ఏదైతే మొక్కజొన్న పత్తులతో కూడినటువంటి లారీ ఇక్కడికి చేరుకుంది హెవీ లోడ్తో. అది ఆయిల్ కొట్టించుకుంటున్న సందర్భంలో వెనక ఉన్నటువంటి టైరు ఒక్కసారిగా పేలిపోయింది. పేలిపోయిన తర్వాత ఈ స్పార్క్స్ ఒకసారిగా అంటుకున్నాయి. అంటుకున్న నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ కు అదే మొత్తం కూడా ఏదైతే పెట్రోల్ ఆ లారీకి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ కు మంటలు అంటుకున్నాయి. అది కాస్త ఇంకో ఒక పెట్రోల్ ట్యాంకర్ కూడా, పంపులో ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకర్ కూడా అంటుకోవడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా ఫైర్ సిబ్బంది సమాచారం అందించిన వెంటనే అక్కడికి చేరుకుంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది. అయితే కనుక ఈ మంటలు కాస్త పక్కనే ఉన్నటువంటి వాటర్ ఆయిల్ ట్యాంకర్లకు అంటుకుంటుందేమని స్థానికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలు కూడా తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే పక్కనే ఉన్నటువంటి ఐఓసీ అంటే దాదాపుగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వేలాది లీటర్ల ఆయిల్ ఇక్కడికి తరలిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి లారీల్లో ఆయిల్ ని తరలించేటువంటి పరిస్థితి. అయితే కనుక దానికని మంటలు అంటుకుంటే కనుక పెద్ద ప్రళయమే సంభవించేది. అయితే కనుక ఆ ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించిన నేపథ్యంలో ఇక్కడ ఆ మంటలను దాదాపుగా అదుపు చేసినటువంటి పరిస్థితి. లేదంటే కనుక ఒక పెద్ద ముప్పే తప్పింది అనుకోవాలి సుధా. నెక్స్ట్ రైట్ టీవీరావు, థ్యాంక్ యూ.